त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। इन्नि कोट्ल मंदि प्रजल योक्क हृदयालल्लो नुंडि बयलुदेरिनटुवंटि दिव्य ज्योति తప్పకుండా అశుభాలను ఈ కరోనా వ్యాధిని తొలగిస్తుంది। దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు। మానవుల యొక్క ప్రార్థన అంతరాంతరాలలో నుంచి బయలుదేరినటువంటి దివ్యమైనటువంటి ఆర్ద్రమైన భావావేశం తప్పకుండా శక్తిని ప్రసాదిస్తుంది, దీపానికి శక్తిని ఇస్తుంది। ఆ శక్తిమంతమైనటువంటి దీపముల ప్రభావం వల్ల తప్పకుండా మన జాతి సమస్త ప్రపంచము కూడా ఆరోగ్యాన్ని అందుకోగలదు। నారాయణ నారాయణ। అమరసత సేవా ఫౌండేషన్ అమావాస్య సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు మహామృత్యుంజయ మంత్రం యొక్క జపము చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు। ఆ కార్యక్రమంలో అందరం కూడా ఆ సమయంలో పాల్గొని అందరూ కూడా సామూహికంగా జపం చేయాలి। ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చోండి, చక్కగా వాళ్ళే పంపిస్తే అది పెట్టుకొని వింటూ చెప్పుకోవటం, లేకపోతే మీరే పాడుకోవటం, అట్లా అందరూ కూడా సాయంత్రం 6 నుంచి 6:30 వరకు సమరసత సేవా ఫౌండేషన్ మన గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ దళిత బస్తీల్లో మత్స్యకార గ్రామాల్లో వనవాసీ గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని చేస్తూ దేవాలయాల నిర్మాణం చేస్తూ భజన మండళ్ళు నిర్మాణం చేస్తూ భక్త సంఘాలు నిర్మాణం చేస్తూ పనిచేస్తూ ఉండేటువంటి సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ వాళ్ళు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు। కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతించి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము కూడా అందరికీ చెప్తూ ఉన్నాం। శుభం। ఔషధీకృత ఆరోగ్యతా బల సిద్ధ్యర్థం ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృతకల్పహస్తాయ సర్వాభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యవిదాత్రే శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూపాయ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా స్వాహా। భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సమరస్తా సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక పెద్ద సమావేశం జరిగింది। ఆ సమావేశంలో ఈ ఏప్రిల్ 22వ తేదీ అమావాస్య ఆ రోజు సాయంత్రం 6 గంటలకు సాధ్యమైనంతవరకు ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా వ్యాధులను సర్వనాశనం చేసి మృత్యువును కూడా ఎదిరించగలిగినటువంటి యమధర్మాలను కూడా నిలబెట్టగలిగినటువంటి మృత్యుంజయ మహామంత్రం అది అందరూ 108 సార్లు జపం చేయాలని ఇలా పిలుపునిచ్చారు। ఆ సందర్భంగా స్వాములు ఆశ్రమ వాసులు అందరూ హిందూ బంధువులందరిలో కేవలం ఒక హిందువులనే కాదు ఎవరెవరికి వారి వారి ఇళ్లలోనే వారి వారి ఆశ్రమాల్లోనే వీలైనంత వరకు అందినంత వరకు నీరు చేయదగినంత వరకు చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం। కనుక సామూహికంగానైనా సరే వ్యక్తిగతంగానైనా సరే మీరందరూ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయాలని చెప్పి మిమ్మల్ందరిని కోరుతూ సెలవు। త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్। ఓం అగ్నే